Jagan Mohanred Garu 9 నెలల పాలనలో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారు ఎక్కువగా ఉపయోగించిన పదం ఏదైనా ఉంది అంటే విచక్షణాధికారం. ఇప్పుడు ఈ విచక్షణాధికారం అనే పదం మీదే సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు మండలి రద్దుకు సంబంధించి సెలెక్ట్ కమిటీ వేసిన విషయంలో రద్దుకు ముందు ఆ బిల్లుకు సంబంధించి మూడు రాజధానుల బిల్లు రద్దుకు సంబంధించి సెలెక్ట్ కమిటీ వేసిన విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీ వేసిన సందర్భాన్ని మరోసారి చర్చించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషనర్ కూడా తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఎన్నికలు రద్దు చేయడం, ఇదే నేపథ్యంలో అసలు చంద్రబాబు గారికి విచక్షణాధికారానికి లింక్ ఏంటి అనే దాని మీదే సోషల్ మీడియాలో ప్రధానంగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే మామూలుగా ఎవరు విచక్షణాధికారాలు ఉపయోగించినా ప్రభుత్వానికో లేకపోతే అధికార పార్టీకి అనుకూలంగానో ఉండడం అనేది సహజం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు విచక్షణ పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండడమే ఇప్పుడు ప్రధానంగా విచిత్రంగా కనిపిస్తుంది అనేది. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే గనక ఉపయోగిస్తున్న విచక్షణాధికారాలు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు గారి మేలు కోసమేనా అదే అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. వాస్తవానికి అవుననే సమాధానం వస్తుంది ఎక్కువగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో 2 సార్లు విచక్షణాధికారాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మొదటేమో ఇందాక నేను చెప్పినట్టు శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు ఉపయోగించారు, ఇప్పుడు రెండోది తాజాగా ఎన్నికల కమిషనర్ ఉపయోగించారు. ఇలా అంటే 2 సార్లు కూడా ఇద్దరు విచక్షణాధికారాలు ఉపయోగించడం ఎంతగా వివాదాస్పదమయ్యాయో 2 సార్లు చంద్రబాబుకు రక్షణ కావడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే షరీఫ్ గారైనా లేదంటే నిమ్మగడ్డ రమేష్ గారైనా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారా అనేది కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అంటే అసెంబ్లీలో ఆమోదం పొందిన సిఆర్డీఏ రద్దు, అలాగే 3 రాజధానుల బిల్లులు శాసనమండలి ముందుకు రావడం, అప్పుడు కూడా నిబంధనలకు ఉల్లంఘించారు అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారమే మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ తనకు లేని అధికారాలను చేతుల్లోకి తీసుకొని విచక్షణ పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించడం ఎంతగా వివాదాస్పదమైందో అందరూ చూసిందే. చైర్మన్ చేసిన ప్రకటన చివరకు శాసన మండలి రద్దు నిర్ణయానికే దారితీసిన పరిస్థితి. అంటే ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషన్లో కూడా కమిషనర్ కూడా మధ్యలో ఉన్న ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసేందుకు తన విచక్షణాధికారాలను వాడుకోవడం ఇప్పుడు వివాదాస్పదమైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా రాష్ట్రంలో లేని కరోనా భూతాన్ని బూచిగా చూపించి ఎన్నికల వాయిదా వేయడం తన విచక్షణ ఉపయోగించారు అనేది చేశారు, విచక్షణ ఉపయోగించి ఈ రద్దు చేశారు అనేది చెప్పడం అనేది కొంచెం విచిత్రంగా ఉంది అనేది సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ప్రధానంగా మాట్లాడుతున్న మాట. ఎందుకంటే వాస్తవానికి నిజానికి ప్రజారోగ్యం బాధ్యత అనేది కంప్లీట్గా ప్రభుత్వానిదే, కానీ ఎన్నికల కమిషనర్ది ఎంతమాత్రం కాదు. రేపు ఏదైనా సమస్య వస్తే జనాలకి సమాధానం చెప్పుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిమ్మగడ్డ కాదు కదా అనేది కూడా వైసీపీ శ్రేణులు ప్రధానంగా రేజ్ చేస్తున్న టాపిక్. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఆ విచక్షణాధికారం మీదే ఒక దుమారం రేగుతుంది. పైగా ఈ విచక్షణాధికారాలు ఉపయోగించినప్పుడల్లా చంద్రబాబు గారికి కలిసి రావడం కూడా ఈ విచక్షణాధికారాలకి చంద్రబాబు గారికి ఎంత లింక్ ఉంది అనేది స్పష్టమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఇంకా ముందు ఎంతకెంత విచక్షణాధికారాలు మనం చూడబోతాం అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.